మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు నెల్లూరు వెళ్లనున్నారు. అక్కడ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖాత్ అవుతారు. ఇందుకు గాను ఉదయం హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి బయలుదేరి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్తారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసి మీకు తోడుగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుని హెలికాప్టర్లో తాడేపల్లి బయలుదేరతారని వైసీపీ వర్గాలు తెలిపాయి. దేశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సంజిత్, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించి అరెస్ట్ అయ్యి నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరికొద్ది సేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఏదైతే పల్నాడు జిల్లా మాచర్లకు సంబంధించి పాలవాయి గేట్ పోలింగ్ బూత్ కు సంబంధించి పాలవాయి గేట్ పోలింగ్ బూత్ లో ఏదైతే ఈవీఎం ప్యాడ్లని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన కేసు, అలాగే అదే ఎన్నికల్లో అదే రోజున కారంపూడి సిఐ మీద దాడి చేసిన నేపథ్యంలో రెండు కేసులకు సంబంధించి కూడా కోర్టు ఆయనకి శిక్ష విధించిన సంగతి, రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం అట్టుడిగిన పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం మీద, రాష్ట్ర పోలీసుల మీద సీరియస్ అయిన నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒకసారి సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే కాదు విదేశాల నుంచి కూడా మాచర్ల గురించి, పల్నాడు జిల్లా గురించి ప్రత్యేకంగా తనకు ఫోన్లు వస్తున్నాయని జిల్లా ఎస్పీ మల్లికార్జున ఖర్గే ఓ మీటింగ్ లో కూడా ప్రజలతో మాట్లాడుతూ చెప్పిన నేపథ్యంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లా అనేది ఫ్యాక్షన్ గొడవలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా కూడా హైలైట్ అయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి అరెస్టు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర పోలీసులు కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన తర్వాత ఎన్నికలు పూర్తయ్యే రోజు వరకు కూడా ఆయన్ని అరెస్టు చేయవద్దని చెప్పి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు అరెస్టు చేయలేదు. కానీ ఆ తర్వాత ఎన్నికలు పూర్తయ్యి వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి టీడీపీ ప్రభుత్వం గద్దె ఎక్కిన, ఎన్డీఏ గవర్నమెంట్ గద్దె ఎక్కిన నేపథ్యంలో కూడా హైకోర్టులో తొలుత 2 వాయిదాలు పడితే 3 వాయిదాకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెడ్డికి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన నెల్లూరు కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గాని వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవనున్నారు, ఆయనకి ఓదార్పు చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కారాగారానికి సంబంధించి కూడా కారాగారం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు ఆహారం కాస్తా ఉన్నారు. పోలీసులు పూర్తి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపుగా 14 రోజులు రిమాండ్ విధించగా నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపించిన సంగతి తెలిసిందే. జగన్ సతీ సమేతంగా కూడా, అంటే కుటుంబం మొత్తం కూడా వెళ్లి తాడేపల్లి నివాసం నుంచి డైరెక్ట్ గా గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి మాజీ మంత్రులైన వెల్లంపల్లి శ్రీనివాసు, పేర్ని నాని వీళ్ళందరూ కూడా జగన్ తో పాటు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సతీ సమేతంగా కూడా పరామర్శించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం కూడా నేడు నెల్లూరు పయనం అవుతున్నట్టయితే తెలుస్తా ఉంది మనకి, సందీప్.